ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకుంటుంది అనేక నూతన సాగు విధానాల ద్వారా దిగుబడులు పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి వీటిలో వెర్టికల్ ఫార్మింగ్ గా పిలిచే నిలువు సాగు పద్ధతి కీలకమైంది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి ఇది ఉత్తమ మార్గమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు పెరుగుతున్న పట్టణీకరణ పారిశ్రామీకరణ కారణంగా వ్యవసాయ భూమి తగ్గుతుంది మరోవైపు జనాభా అధికమవుతుంది ప్రజలకు ఆహార భద్రత కల్పించడం సవాలుగా మారుతుంది ఆహార సరఫరా గొలుసులో అవాంతరాలు తలెత్తినప్పుడు కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి పరిష్కారంగా అనేక నూతన వ్యవసాయ విధానాలు వచ్చాయి వీటిలో తక్కువ భూమి నీరు అవసరమయ్యే నిలువు సాగు పద్ధతి ఇజ్రాయెల్లో ప్రాచుర్యం పొందింది ఇందులో పంటల సాగుకు గ్రీన్ హౌస్ నిర్మించాలి చిన్న డబ్బాల్లో మొక్కలు పెట్టాలి వాటికి బిందు పద్ధతిలో నీటిని అందించాలి ఇది నియంత్రిత పర్యావరణ వ్యవసాయం ఇందులో నేల అవసరం లేని విభిన్న సాగు పద్ధతులు ఉంటాయి నిలువు సాగు ద్వారా సహజ వనరులపై ఒత్తిడి తగ్గించవచ్చు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు సారవంతమైన అధిక మొత్తంలో భూమి కావాలి నిలువు సాగు విధానంలో వాటి అవసరం ఉండదు మొక్కలకు కృత్రిమంగా ఉష్ణోగ్రత కాంతిని అందించాలి సాధారణ పొలాలతో పోలిస్తే తక్కువ నీరు సరిపోతుంది పునర్వినియోగం కారణంగా నీటి వినియోగాన్ని తొంభై శాతం వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో సాంప్రదాయ పద్ధతుల కంటే అధిక దిగుబడి పొందవచ్చు భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడానికి అధిక ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది ఇందుకు సాంప్రదాయ వ్యవసాయం ఒక్కటే సరిపోదు నిలువ సాగు ద్వారా ఈ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు దీన్ని పట్టణాలు నగరాల్లోనూ చేపట్టవచ్చు వృధా కూడా తక్కువ ఈ సాగు పద్ధతిలో ఉత్కారాలను తగ్గించవచ్చు తెగుళ్ళు నియంత్రణ సులభమవుతుంది రసాయన పురుగు వాడకం చాలా తక్కువ ఉంటుంది సాంప్రదాయ వ్యవసాయంలో పండించే పంటలు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి ప్రతికూల పరిస్థితుల ప్రభావం నిలువ సాగు లో చాలా తక్కువగా ఉంటుంది ఇక నియంత్రిత వాతావరణంలో పండించడమే ఇందుకు కారణం యంత్రాల అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది వాతావరణ పరిస్థితుల్లో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పంట ఉత్పత్తులను సాధించవచ్చు నిలువు సాగు ఉత్పత్తుల మార్కెట్ పరిశ్రమ విలువ పెరుగుతున్నాయి దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి అనేక ప్రైవేట్ కంపెనీలు నిలువు సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఈ రంగంలో అంకుర పరిశ్రమల సంఖ్య ఏటికేడాది అధికమవుతుంది మన దేశంలో నిలువు సాగు ఫామ్ హౌస్ ఆధారితంగా సాగుతుంది తక్కువ విస్తీర్ణంలో వీటిని నిర్మించి సాగు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో ఏటా సాగు విస్తీర్ణిస్తోంది ఇక నిలువు సాగు విధానంలో ఖర్చులు ఎక్కువ ప్రారంభ దశలో పెట్టుబడి అధికంగా అవసరమవుతుంది దీన్ని రాబట్టడానికి చాలా సమయం పట్టవచ్చు ఈ విధానంలో సాగు లాభదాయకంగా ఉండాలంటే అధిక విలువ కలిగి ఉండే పంటలను చేపట్టాల్సి ఉంటుంది గోధుమ వరి వంటి ఆహార పంటల సాగుకు సాంప్రదాయ విధానంలోనే తక్కువ ఖర్చు అవుతుంది అయితే పంట కాలం తక్కువగా ఉండే వాటికి ఇది అత్యంత అనుకూలం కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఔషధ మొక్కలు పెంపకం చేపట్టవచ్చు నిలువు సాగు పద్ధతి సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది రైతులు హౌస్లలో తేమ వెలుతులు ఉష్ణోగ్రత ఇతర అంశాలను పర్యవేక్షించడానికి వివిధ సాంకేతికతలు పరికరాలపై అధికంగా వ్యయం చేయాల్సి ఉంటుంది ఒక పరికరం వైఫల్యం చెందితే మొత్తం సాగు ప్రక్రియను అంతరాయం తలెత్తవచ్చు నియంత్రిత పర్యావరణ పరిస్థితుల్లో సాగు కారణంగా తేనెటీగలు శీతాకోక చిలకలు పక్షులు తదితరాల ద్వారా సహజ పరాగ సంపర్క ప్రక్రియకు అవాంతరాలు తలెత్తుతాయి ఈ విధానంలో వ్యయం తగ్గించాలంటే పాడైన రవాణా కంటైనర్లు పాత కర్మాగారాల షెడ్లు వాడుకలో లేని భవనాలు తదితర నిర్మాణాలను ఉపయోగించుకోవచ్చు బంజారా భూముల్లోనూ నిలువు సాగుకు అవసరమయ్యే నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు నిలువు సాగు విధానంలో ఎదురయ్యే ప్రధాన సమస్యను అధిగమిస్తే మన దేశంలో చిన్న సన్నకారు రైతులు సైతం చూపే అవకాశం ఉంటుంది